వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై టాప్ రేటింగ్ తో రాణిస్తున్న కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న వారిలో సుధీర్ ఒకరు. కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన సుధీర్ అనతి కాలంలోనే టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. ఇప్పుడు ఏకంగా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సుధీర్ బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. కేవలం స్కిట్స్ యాక్టింగ్ తోనే కాకుండా రూమర్స్ తో ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై యాంకర్ రష్మితో రొమాన్స్ చేస్తూ మరింత పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై వీరి కెమిస్ట్రీని చూసిన వారంతా కూడా నిజంగా లవర్స్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ సుధీర్ రష్మిలు మాత్రం తామిద్దరం ఏది చేసినా అది కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి అని చెబుతూ ఉంటారు. అంతకు మించి తామిద్దరి మధ్య ఏమీ లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా వీరిద్దరూ ఆళితో సరదాగా అనే షోలో పాల్గొన్నారు. ఇరువురు ఎన్నో విషయాల గురించి చెప్పుకొచ్చారు. లాక్డౌన్ సమయంలో ఏ విధంగా గడిపారో తెలిపారు. అంతేకాకుండా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే రష్మి మనస్తత్వం, క్యారెక్టర్ గురించి సుధీర్ వివరించారు. రష్మి చూడటానికి బయటకు ఏదో యాటిట్యూడ్ చూపించినట్టుగా ఉంటుంది, పొగరుగా ఉన్నట్టు కనిపిస్తుంది, చాలా ధైర్యవంతురాలుగా అనిపిస్తుంది, కానీ అలాంటిది కాదని చెప్పుకొచ్చారు. రష్మి లోపల వేరేలా ఉంటుందని సుధీర్ అసలు విషయం చెప్పాడు. రష్మి చాలా సెన్సిటివ్, ఎంతో సున్నితంగా ఉంటుందని చెప్పాడు. ఆమె ఏ విషయానికైనా ఎమోషనల్ అవుతుందని, డీ షోలో ఎమోషనల్ గా చాలా సార్లు అయిందని, ఏడ్చేసిందని చెప్పాడు. ఇక వెబ్సైట్ లో తమ మీద రాసే వార్తలకు తామేమీ ఫీల్ కావటం లేదని, వాళ్ళు కూడా బతుకుతారు కదా అని అన్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.